హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు టైటిల్లోన వీడియో చూస్తుంటే అర్థమైపోతూ ఉండొచ్చు. ఈరోజు ఏంటంటే చెల్లిని పెళ్ళికూతురుని చేస్తూ రాట ఇస్తున్నామన్నమాట. లక్షివారం పొద్దున్న మేము చేస్తున్నది ఇది. సో నేను దీన్ని వ్లాగ్లో కంటిన్యూ చేస్తున్నాను. చిన్న వీడియో అనేది షూట్ చేశాను. సో ఎలా చేస్తున్నారు పూజ ఏంటి అనేది అలా షూట్ చేశాను. లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేశాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా చెల్లిని అందరూ బ్లెస్ చేయండి. తన పెళ్ళి సాటర్డే అన్నమాట. ఈ రోజు నుంచి అంటే లక్షివారం ఏం చేస్తున్నామంటే పెళ్ళికూతురుని చేస్తున్నాము. మధ్యలో శుక్రవారం గ్యాప్, శనివారం పెళ్ళి అన్నమాట. సో పెళ్ళికి సంబంధించిన చేసే ప్రతి ఫంక్షను నేను వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈ 2 డేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తారు కదా పెళ్ళికూతురుని చేసే విధానం అండ్ రాటేసే విధానం. సో మా ఇంట్లోనైతే అత్తి వాళ్ళది మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అత్తి వాళ్ళది వేరేలా ఉంటుంది, మాది వేరేలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేసుకుంటారనమాట. సో మాలోన ఏంటంటే ఇలా చేస్తారనమాట. అత్తి వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం నలుగు పెట్టి స్నానం చేసి ఇంకా అలా పెళ్ళికూతురుని చేస్తారు. మాది ఏంటంటే సో ముందే అన్నీ చేసేసి కూర్చుని పెట్టి పూజ అయ్యాక తర్వాత పసుపు ఫుల్గా పసుపు ముఖానికి రాసి బొట్లెట్టి తాంబూలాలు ఇచ్చి సో సంథింగ్ అలా అలా చేస్తారనమాట. నేనైతే ఈ వ్లాగ్లో ఎక్కడ కనిపించాను. సో ఎందుకు కనిపించాను అంటే మీకు తెలుసు కదా, నేను మా ఆడపడుచు డెలివరీ అయింది. సో ఈ వీటిల్లో నేను అంటే కొంచెం మాకు మైల్ కదా కొంచెం దూరంగా ఉన్నాను. కాకపోతే షూట్ అయితే చేశాను, వీడియో అయితే షూట్ చేశాను. కొంచెం దూరం నుంచి చూస్తున్నాను అనమాట, కొంచెం దూరం నుంచి నించొని షూట్ చేస్తున్నాను చూడడానికి. అందుకే ఈ వీడియోలో ఎక్కడ నేను కనిపించాను. సో ఇంకా ఏంటంటే అక్కడ చెల్లి పక్కన ఉన్నది అన్నయ్య వదిన. మీరు ఎంగేజ్మెంట్ వ్లాగ్లో కూడా చూశారు కదా. సో కన్యాదానం చేస్తుంది మా పెద్ద అన్నయ్య వదిన అనమాట. మా అన్నయ్య అంటే పెదనాన్న వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళిద్దరూ కన్యాదానం అనేది చేస్తున్నారు. నాకు వచ్చేటప్పటికైతే అమ్మమ్మ తాతయ్య చేశారు. ఇప్పుడు ఏంటంటే కరోనా కదా, పెద్దవాళ్ళు కదా, దూరం నుంచి కూడా రావాలి. అమ్మమ్మ తాతయ్య బొబ్బుల నుంచి రావాలి. సో వాళ్ళు రావట్లేదు అనమాట. ఇంకా అన్నయ్య వదినది మాకు దగ్గరలోనే ఉన్నారు. సో అన్నయ్య వదిన కూడా కన్యాదానం చేయొచ్చని పంతులు గారు అంటే ఇంకా మా అన్నయ్య వదిన చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి అయితే ఫుల్ బిజీగా ఉన్నారండి. సో పొద్దున్న ఫంక్షన్ అయిపోయి మధ్యాహ్నం చేసి కొంచెం స్వీట్స్ గట్టా వండుతున్నారు. సో ఒకే రోజు 2 వ్లాగ్స్ వస్తాయనమాట. ఈ వ్లాగ్లో నేను అసలు వేరేవేమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ రాటేసేది పూజ ఇవే యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా వ్లాగ్ అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, నా వీడియోని లైక్ చేయండి. లాస్ట్లో ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా చూడండి. ఆ ఫొటోస్లో నేను ఉంటాను. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా చూసి నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా వీడియోకి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, వీడియో పూర్తిగా చూసేయండి.
Thank you.
అది తమ్ముడే చింతల్లి. ఏ ఇంకా తమ్ముల్ కీ ఫోటో ఎడతాను. కరెక్ట్ ఫోటో తీసే టైం కత్తను. లక్కీ వచ్చిందా బాగా వాళ్ళ లక్కీ గారు బాగా రావాలి. లక్కీ తల్లి.